এটা নামাজটা ফ্রেন্ডস আমার একটু নুরু এটা ফ্রেন্ডস মানে ఈరోజు అయితే వ్యవసాయంతో పాటు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వ్యవసాయ అనుబంధ రంగాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయబడుతుంది ఫ్రెండ్స్ అయితే వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మనము చాలా చోట్ల చాలా రైతులకు మనం మందు తాగి చనిపోయేటప్పుడు ఉరి తీసుకొని చనిపోయేటప్పుడు అప్పుల బాధలతో చనిపోయేటప్పుడు పేపర్లలో కానీ మన స్వయంగా కానీ చూసి ఉంటాం అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే చూడండి మిత్రులారా మనం వేసే పంటలు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి వచ్చే పంటలు అన్నమాట ఇప్పుడు పత్తి పంట అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అదే ఇప్పుడు వరి అఫ్ కోర్స్ వరి 6 నెలలకు లేదా సంవత్సరానికి 2 సార్లు వస్తుంది పసుపు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మొక్కజొన్న సంవత్సరానికి 2 సార్లు వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పంట విధానంలో ఏం జరుగుతుందంటే మనకు డబ్బులు అనేటివి డైలీ రావు ఫ్రెండ్స్ అంటే మనకు మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన యొక్క పొలంలో విత్తనాలు వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మన యొక్క సైడ్ దగ్గరికి వెళ్ళేసి మనం అప్పు తీసుకొని వచ్చి మనం పంటలు వేస్తూ ఉంటాం అయితే ఇలా వేసినప్పుడు మనకు పంట పండచ్చు పండకపోవచ్చు ఇలా జరిగినప్పుడు మనం నష్టపోయే అవకాశం ఉంటుంది లేదా మనం చేసిన అప్పుకు వడ్డీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది అలా పెరిగిపోయినప్పుడు మనకు పంట పండని స్థితిలో చాలామంది రైతులు చనిపోయే అవకాశం ఉన్నది అప్పుల బాధతో ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా జరగకూడదంటే మనకు డైలీ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ డైలీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వస్తుంది పంట పండినా పండకపోయినా వ్యవసాయ అనుబంధ రంగాలు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాయి ఎలా అంటే చూడండి ఇప్పుడు 2 గేదెలు ఉన్నాయనుకో 2 గేదెల నుంచి ఖచ్చితంగా మనకు 500 నుంచి 700 రూపాయల వరకు ఈజీగా వస్తాయన్నమాట ఇలా వస్తే మనకు ఆర్థిక ఇబ్బందులు అంటేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఒక 2 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా మనకు ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏ ఒక్కటైన చేసినా కూడా మనము ఆర్థిక ఇబ్బందులు పడకుండా అయితే ఉండొచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి మనం డైరీ ఫామ్ పెడితే కూడా మనకు మంచి లాభాలు ఉంటాయి డైరీ ఫామ్తో పాటు మనకు గోట్ అండ్ షిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు లేదా మనం నాటుకోళ్ళు కూడా పెంచుకోవచ్చు ఫిషరీ ఫార్మ్స్ కూడా చేసుకోవచ్చు ఇలా చాలా చాలా రకాల ఫార్మ్స్ అయితే మనకు ఉన్నాయి వెజిటేబుల్ ఫార్మింగ్ కూడా మంచి క్లిక్లో మంచి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ కూడా ఇప్పుడు వెజిటేబుల్ ఫార్మింగ్ అనమాట వెజిటేబుల్ ఫార్మింగ్ ద్వారా కూడా మనము మంచి ఇన్కమ్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్ మనము ఏ టైంలో ఎప్పుడు ఎలా పెట్టాలి అనేది మనకు తెలిసి ఉంటే మనం ఖచ్చితంగా మంచి లాభాల్లో ఉంటామన్నమాట అంటే రేట్ ఎప్పుడు పెరుగుతుంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి అప్పుడే మనం ఈ వెజిటేబుల్ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారన్నమాట అయితే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు ఖచ్చితంగా చెయ్యండి అనేది నా యొక్క ఈ చిన్న విన్నపం అన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఇంకా మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్